బీజేపీ డైరెక్షన్లో ఎన్నికలలో పోటీపై పవన్ కీలక నిర్ణయం. ఏపీ ఎన్నికల రాజకీయం ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. ఎన్నికల పోరు హోరాహోరీగా మారుతోంది. జగన్ను ఓడించేందుకు జతకట్టిన చంద్రబాబు, పవన్తో ఇప్పుడు బీజేపీ కలవడం దాదాపు ఖాయమైంది. ఈ సమయంలోనే సీట్ల కేటాయింపు కీలకంగా మారుతోంది. 2019లో పోటీ చేసిన 2 స్థానాలలో పవన్ ఓడిపోయారు. ఈసారి పోటీ చేసే నియోజకవర్గంపై ప్రకటన చేయలేదు. తాజాగా బీజేపీ సూచనలతో పోటీపైన పవన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. వచ్చే ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ 2014 తరహాలో కూటమిగా పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సమయంలో సీట్ల సర్దుబాటు వ్యవహారంపైన మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే టీడీపీ ముఖ్యనేతలు పోటీ చేసే స్థానాలపైన స్పష్టత వచ్చింది. జనసేనలోని కొందరు నేతల నియోజకవర్గాలు ఖరారయ్యాయి. చంద్రబాబు కుప్పం నుంచి, లోకేష్ మంగళగిరి, నాదెండ్ల మనోహర్ తెనాలి, నాగబాబు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారని చెబుతున్నారు. కానీ పవన్ ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది ఇప్పటి వరకు అధికారికంగా స్పష్టత రాలేదు. 2019 ఎన్నికలలో భీమవరం, గాజువాక నుంచి ఓడిన పవన్ ఈసారి నియోజకవర్గం ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈసారి ఎలాగైనా అసెంబ్లీకి వెళ్లాలనేది పవన్ లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే తాజాగా బీజేపీ కూటమిలో చేరడం ఖాయమైన వేళ ఆ పార్టీ నేతల నుంచి పవన్కు కీలక సూచన అందినట్లు సమాచారం. పవన్ను వచ్చే ఎన్నికలలో అసెంబ్లీతో పాటుగా ఎంపీ స్థానానికి పోటీ చేయాలని సూచించారని తెలుస్తోంది. దీని ద్వారా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తే ఇక్కడ కీలక పాత్ర, ఫలితం మరో రకంగా ఉంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇచ్చేలా ముందస్తుగా ఈ సూచన చేశారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పవన్ భీమవరం, పిఠాపురం, తిరుపతి వంటి నియోజకవర్గాలలో సర్వేలు చేయించారని చెబుతున్నారు. కాకినాడలో 3 రోజులు మకాం వేసిన పవన్ అక్కడ పార్టీ బలంపైన పూర్తి సమాచారం సేకరించారు. తాజాగా పార్టీ నేతల సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో భీమవరం నుంచి అసెంబ్లీకి, కాకినాడ నుంచి ఎంపీగాను పోటీ చేస్తారని తెలుస్తోంది. గోదావరి జిల్లాలలో ఈసారి పూర్తిగా కూటమి గెలవాలనేది పవన్ తన లక్ష్యంగా ఇప్పటికే ప్రకటించారు. పశ్చిమ గోదావరి నుంచి అసెంబ్లీకి పోటీ చేయడం ద్వారా ఆ జిల్లాలో కాకినాడ ఎంపీగా బరిలో నిలవడం ద్వారా తూర్పు గోదావరి జిల్లాలోనూ ప్రభావం చూపించవచ్చునని లెక్కలు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14వ తేదీ నుంచి పవన్ గోదావరి జిల్లాలలో పర్యటించనున్నారు. స్థానికంగా నేతలతో చర్చల సమయంలోనూ ఈ 2 స్థానాలలో పోటీపైన పవన్ ప్రకటన చేస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో పవన్ తాను పోటీ చేసే నియోజకవర్గంపైన ఎలాంటి ప్రకటన చేస్తారనే ఆసక్తి అభిమానుల్లో, జన సైనికుల్లో కనిపిస్తోంది.